Hello friends, welcome to Dream Check in Telugu. Friends, iroju mam daggara Vivo oka kotta problem untundi adu okkari ela solution cheyachu chuddam. Temporary methods unnai gaani permanent method mana check cheddam okkari ela cheyachu anedi. So chudochu okkari zoom chey okkari chudochu daga iskochu. So chudochu manaki ikkada ఫోన్ ఎక్సెప్షన్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. డిటెక్టెడ్ కస్టమైజ్డ్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఆన్ ద ఫోన్, ద రిలెవెంట్ కమ్యూనికేషన్స్ ఫీచర్ విల్ బి డిసేబుల్డ్, సిస్టమ్ చేంజ్డ్. ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ పైన మీకు ఫోన్ ఎక్సెప్షన్ అని ఇలా వస్తుంది, ఫోన్ ఎక్సెప్షన్ అని ఇలా వస్తుంది చూడండి, డిటెక్టెడ్ కస్టమైజ్డ్ ఇలా ఉన్నప్పుడు మీరు ఇలా వస్తుంది ఆప్షన్, ఇలా వస్తుంది ఫోన్ ఎక్సెప్షన్. దీన్ని మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో డెవలపర్ ఆప్షన్సే ఆన్ చేయండి. చూడండి మీ ఫోన్లో డెవలపర్ ఆప్షన్స్ ఎలా ఆన్ చేయొచ్చు అంటే, స్క్రోల్ చేయండి పైకి, అబౌట్లోకి వెళ్ళండి, అబౌట్ సెట్టింగ్స్, అబౌట్ ఫోన్, ఇందులో మీరు సాఫ్ట్వేర్ ఇన్ఫో వర్షన్, దీని మీద 7 times ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత బ్యాక్కి రండి, డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి యూఎస్బి డీబగ్గింగ్ని ఆన్ చేయండి. యూఎస్బి డీబగ్గింగ్ని ఆన్ చేయండి. ఇప్పుడు మన ఫోన్ ఏడీబీ మోడ్లో కనెక్ట్ అయినట్టనమాట. సో ఈ ఫోన్ని మనం డేటా కేబుల్తో కనెక్ట్ చేద్దాం. సో చూడండి, కనెక్ట్ అయిన తర్వాత మనకి ఏడీబీ మోడ్లో ఫోన్ కనెక్ట్ అవ్వాలి, డ్రైవర్స్ అప్డేట్ అయ్యి. చూడచ్చు మన ఫోన్ ఏడీబీ మోడ్లో కనెక్ట్ అయింది. సో మనకి ఇక్కడ ఎలో కొడుతుంది, ఎలో యూఎస్బి డీబగ్గింగ్ని ఓకే చేయండి. దాని తర్వాత మనకి కంప్యూటర్లో మీరు చూస్తే ఇక్కడ టూల్ ఆల్ ఇన్ వన్ అని ఇలా వస్తుంది, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. మీకు డిస్క్రిప్షన్స్లో ఈ టూల్ ఇస్తాను, ఈ టూల్ ఆల్ ఇన్ వన్ అనేది డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. మీరు ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు మీ యాంటీవైరస్ని పాస్ చేయండి, లేదంటే టూల్ని తినేస్తుంది అనమాట వైరస్. టూల్ ఆల్ ఇన్ వన్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఏపీకే అన్ఇన్స్టాలర్ ఉంది కదా, ఈ ఏపీకే అన్ఇన్స్టాలర్ని క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ .com డెమోన్ DEMON దీన్ని సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసి సెలెక్ట్ అప్లికేషన్ అన్ఇన్స్టాల్. చూడండి మనకి ఇక్కడ ఇది ఇంకా అలాగే ఉంది, దీన్ని అన్ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో చూడొచ్చు మీకు ఆ ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, ఇంకా మీకు ఆ ఎక్సెప్షన్ ఎర్రర్ మళ్ళీ తిరిగి రాదనమాట. ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఎక్సెప్షన్ ఎర్రర్కి. సో ఈ లింక్ నేను టూల్ లింక్ని మీకు డౌన్లోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఇలాంటివి చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో చూడొచ్చు మీకు ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవ్వలేదు. ఓకే.